ఓం ముందుగా అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం కార్తీక మాసంలో శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్లొచ్చా అనే విషయం ఈ రోజు మనం తెలుసుకుందాం విషయంలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే గనక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేయటం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీరే చూసేయవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం కార్తీక మాసం సందర్భంగా చాలా మంది శివాలయానికి వెళ్తూ ఉంటారు అలా శివాలయానికి వెళ్లినప్పుడు అక్కడ కొట్టిన టెంకాయ ఇంటికి తెచ్చుకోకుండా చాలా మంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన టెంకాయను ఇంటికి తీసుకు వెళ్ళకూడదు అని గోడల మీదే పెట్టి వెళ్లిపోతూ ఉంటారు ప్రసాద తిరస్కారం అస్సలు మంచిది కాదు పైగా మహాదోషం కూడా అలా ఎప్పుడూ కూడా శివాలయంలో కొట్టిన టెంకాయని వదిలిపెట్టి వెళ్ళకూడదు ఇప్పుడు దీని గురించి ఒక కథ ఉంది అది కూడా తెలుసుకుందాం ఒకనొకప్పుడు చిదంబర క్షేత్రములో యచ్చదత్తనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడట ఆయనకు విచార శర్మ అనే ఒక కొడుకు ఉండేవాడట ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు ఆయన వేదమును చక్కగా స్వరంతో చదివేవాడు ఎప్పుడు స్వరం తప్పేవాడే కాదట గోవులు దేవతలను నమ్మిన పిల్లవాడు ఒకరోజు ఒక ఆవుని కాసే ఆయన ఆవును కొడుతూ తీసుకువెళ్తున్నాడట అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను నీవు ఈ ఆవులను కొట్టవద్దు తీసుకొని కూడా వెళ్లవద్దు అని చెప్పాడట బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు కాబట్టి ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊర్లో ఉన్న వాళ్ళందరి ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు ఈ పిల్లవాడు వేద మంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడట వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలన్నీ చదువుతూ వాటిని కాపాడేవాడు ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటకి వెళ్లి అతడు మంచినీళ్లు తాగటానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేసేవట రోజు ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవట ఈ పిల్లవాడు ఆవులు ఎలాగో పాలని విడిచిపెడుతున్నాయి కదా వాటన్నిటినీ ఖర్చు చేయటం ఎందుకు అని ఆవులన్నిటినీ విడిచిపెట్టి కట్టేవాడట రుద్రం చదవటం కన్నా గొప్పది మరొకటి లేదు అందుకే లోకమునందు సన్యాసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలి అని నియమం పెట్టుకున్నారు రుద్రాధ్యాయం అంత గొప్పది అది చదివితే పాపములు పటాపంచలే అయిపోతాయి అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడట ఒకరోజు నుంచి ఒక వెర్రివాడు వెళ్లిపోతున్నాడు అయ్యో ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటినీ కూడా ఇసుకలో పోసేస్తున్నాడు ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు చెపితే ఎచ్చదత్తనుడికి కోపం వచ్చింది రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడట పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ అందుకని తన వెంట కర్ర కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడట కాసేపు అయింది కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు ఆవులు అక్కడ మేత మేస్తూ ఉన్నాయి ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేస్తూ ఉన్నాడు ఆయన మనసు ఈశ్వరుని ముందు లగ్నమైపోయింది అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఆ పిల్లవాడి తండ్రి అవును అతడు చెప్పింది నిజమే వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడు అని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లవాడిని భుజముల మీద కొట్టాడు ఆ పిల్లవాడికి స్పృహే లేదు కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు అది చిన్నా భిన్నమైపోయింది అప్పుడు ఆ పిల్లవాడికి స్పృహ వచ్చింది తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు ఏ పాదము నన్ను తన్నాడో ఆ పాదము వండడానికి వీలు లేదు అని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లుగా విసిరాడు తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయి క్రింద పడిపోయాడు నెత్తుటి దారలు కారిపోతూ ఉన్నాయి కొడుకు చూశాడు శివలింగమును తన్నినందుకు నీవు ఫలితం అనుభవించవలసిందే అని అన్నాడు నెత్తూరు కారి తండ్రి మరణించాడు ఆశ్చర్యంగా అక్కడ చిన్నాభిన్నం అయిన సైకత నుంచి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఆవిర్భవించారు నాయనా ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్లు రెండు నరికేశావు మనుషుడి వైపు పుట్టి తపస్సు చేయకపోయినా కూడా వరం అడగకపోయినా కూడా నీకు వరం ఇస్తాను అని అన్నాడు ఇవాల్టి నుండి నీవు మా కుటుంబంలో ఐదవ వాడవు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదవ స్థానం చండీశ్వరుడిదే నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు ఇక నుంచి సాధారణంగా లోకంలో వివాహం అయిపోతే ఆ విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తారు భార్యకు మాత్రమే దానిని తినే అధికారం ఉంటుంది దానిని ఎవ్వరు పడితే వారు తినేయకూడదు భార్య ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది అది పత్ని భాగం కాని శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి పార్వతి నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇస్తున్నాను నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటుంటాడు వేరొకరు తినరాదు అని అన్నాడు ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు నందీశ్వరుడిలాగే ఆయన కూడా ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు ఎప్పుడు శివ ధ్యాన తపస్సుడై ఉంటాడు ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది అందుకని ఆయనకు ధ్వనిశ్చందుడు అని పేరు వచ్చింది మనలో చాలా మంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్లరాదు అని గోడల మీద పెట్టి వెళ్లిపోతూ ఉంటాం ప్రసాద తిరస్కారం మహాదోషం అలా వదిలిపెట్టి వెళ్లకూడదు శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు వచ్చింది చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు ఓహో నా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే అయితే తీసుకొని వెళ్ళు అని అంటాడట ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది దానిని మీరు ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు లోపల శివుడికి ఒక్క ముక్క ఉండిపోతుంది అది చండీశ్వరుడికి వెళ్ళిపోతుంది మీకు ఇచ్చినది ప్రసాదము రూపము దానిని మీరు గోడ మీద విడిచిపెట్టి వెళ్ళనే వెళ్ళరాదు అలా వెళితే మీ కోరిక అనేది అస్సలు తీరనే తీరదు అందుకని ప్రతి ఒక్కరు కూడా శివాలయంలోకి ఇచ్చిన కొబ్బరి చెక్కను గాని ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళకూడదు ఇప్పటి వరకు శివాలయంలోకి వెళ్లి టెంకాయ కొట్టిన తర్వాత అక్కడే ప్రసాదం విడిచిపెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ కథ మంచిగా అర్థమవుతుంది కాబట్టి ఎవ్వరైనా సరే ఈ కథలో తెలుసుకున్నారు కాబట్టి ఇక నుంచి శివాలయానికి వెళ్ళినా కూడా అక్కడ కొబ్బరికాయని వదిలిపెట్టి ఇంటికి రానే రాకూడదు అక్కడ చండీశ్వరుడికి చిటికెలతో పిలిచి ఇక్కడికి వచ్చాము అని చెప్పినట్లుగా చెప్పి టెంకాయని ఇంటికి తీసుకొని వస్తే మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా నెలవేరుతాయి ఎప్పుడు కూడా ప్రసాదాన్ని తిరస్కారం చేయకూడదు అది మహాపాపం మహాదోషం పైగా ఇప్పుడు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి వెళ్తారు కాబట్టి తెలియని వాళ్ళు మా ఈ వీడియోలో తెలుసుకున్నారు కాబట్టి ఇక నుండి శివాలయానికి వెళ్లిన వాళ్ళు అక్కడే టెంకాయని విడిచిపెట్టి ఇంటికి రాకుండా వాటితో పాటు ఆ పరమశివుడి ఆశిషులతో ఇంటికి తిరిగి రండి సో వ్యూవర్స్ ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కాబట్టి షేర్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాము నమస్కారం